అధ్యక్ష సభాముఖంగా ఒక మాట చెప్పాలి అధ్యక్ష వలస కూలీలందర్ని కూడా కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నా మన రాష్ట్ర ఏదైనా ఉందంటే మన తెలంగాణ రాష్ట్రమే అధ్యక్ష వారిని మన రాష్ట్ర బిడ్డలుగానే చూసుకుంటానని మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ప్రకటించిన విషయం అందరికీ తెలుసు అధ్యక్ష భారతదేశంలోనే అలా ప్రకటించిన తొలి ముఖ్యమంత్రి మన గౌరవ కేసీఆర్ సారే అధ్యక్ష ఆ తర్వాత కేంద్రమైన ఇతర రాష్ట్రాలైన అధ్యక్ష కేంద్ర ప్రభుత్వ మాటల్లో సరిపెడితే మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు మన చేతలలో చూపించిన ఏ ఒక్క వలస కూలీని కూడా కార్మికుని కాని పస్తున ఉండొద్దని ఆదేశాలు ఇచ్చారు అధ్యక్ష ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టర్ల నేతృత్వం కిక్ సర్వే చేయించి 3,35,669 వలస కార్మికుల గుర్తించి ఒక్కొక్కరికి 12 కేజీల బియ్యము మరియు నార్త్ ఇండియన్స్ కు పిండితో సహా 500 రూపాయల నగదు పంపిణీ చేయించిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి గారి భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న వలస కార్మిక సోదర సోదరుమల్లకు విషయంలో బిల్డర్ల ఉదారంగా వివరించేలా చూశాం అధ్యక్ష వారిని నిత్యావసరాల వసతులతో పాటు షెల్టర్ ఇచ్చి లాక్డౌన్ లో ముగిసే వరకు నిరంతరం అప్రమత్తంలో మెలగాలని అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఫీల్డ్ లో ఉన్న అధికారులను ఆదేశించి అవి అమలైతున్నాయా లేదా అని నిత్యం పరివేశించాం అనడానికి ఎలాంటి సందేహం లేదు అధ్యక్ష కొన్ని యజమానులతో సమీక్షించడమే కాకుండా స్వచ్ఛంద సంస్థల ద్వారా కంపెనీ యజమానుల ద్వారా నిధులను సమకూర్చి వర్ష కార్మికులకు కష్టాలకు తీర్చిన మన ప్రియమైన మున్సిపల్ శాఖ మంత్రి వారు కేటీఆర్ గారికి సందర్భంగా ధన్యవాదాలు చేస్తున్నాం అధ్యక్ష ప్రతి జిల్లాలోని నోడల్ ఆఫీసర్లను అప్రమత్తం చేసి పనిచేసే ప్రాంతంలో తనిఖీలు నిర్వహించి అందులో యజమానులతో కోఆర్డినేట్ చేయించి లాక్డౌన్ కార్మికులకు నివాసం ఆహారం తాగే నీరు అట్లనే వైద్య సదుపాయాలు సమకూర్చి ఇబ్బంది కలగకుండా చూడగలిగాం అధ్యక్ష నివాసం లేని అసంఘటిత వలస కార్మికులను గుర్తించి వారికి తాత్కాలిక వసతి భోజనము సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకున్నాం ఇందుకోసం సహాయ శిబిరాలు తాత్కాలిక ఆశ్రయాలు నిర్వహించాం అయిపోయింది ఒక్కటే నిమిషం అధ్యక్ష ఎవరైనా కార్మికుడు కార్మికురాలు లాక్డౌన్ సమయంలో వారికి ఇబ్బందులు ఎదురైతే తహసీల్దారుకు లేదా జిల్లా కలెక్టర్కు విన్నవించుకోవాలని చెప్పాం మన సీఎం గారు పిలుపు మేరకు ప్రతి జిల్లా మండల మున్సిపాలిటీ గ్రామస్థాయి కార్యకర్తల సేవలను ఉపయోగించాం కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది సొంత ఊర్లకు వెళ్లాలనుకునే ప్రతి కార్మికుని వివరాలు సంబంధిత పోలీస్ స్టేషన్ పరిధిలో రిజిస్ట్రేషన్ చేశాం దాని ఫలితమే ఈ పరిపాలన యంత్రంగా గుర్తించి 4,10,768 మంది వలస కార్మికులతో 151 శ్రామిక రైళ్లను ఇతర రోడ్డు రవాణా ద్వారా 3,72,212 మంది వలస కార్మికులకు సొంత ఊర్లోకి పంపడం జరిగింది అధ్యక్ష వలస కార్మికులకు వారి సొంత ఊర్లకు పంపడానికి అవసరమైన ప్రయాణ ఖర్చులను కూడా మనమే భరించాము అది చెప్పి మన సీఎం గారే అందుకు అవసరమైన నిధులతో పాటు సౌకర్యాలను కూడా ఏర్పాటు చేశాం అధ్యక్ష అట్లానే ఇతర రాష్ట్రాలకు వలసం వెళ్లి తెలంగాణ తిరిగి వచ్చిన 77,555 కార్మికులకు వివిధ పథకాల కింద ఉపాధి కల్పించడానికి అన్ని జిల్లా కలెక్టర్లను ఆదేశించాం అధ్యక్ష అదే మాదిరిగా కేటీఆర్ గారి నేతృత్వంలో జిహెచ్ఎంసీ పరిధిలో అన్నపూర్ణ క్యాంటీన్ల ద్వారా నిత్యం వేలాది మంది ఆకలి తీరుస్తున్న విషయంలో అందరికీ తెలిసిందే అధ్యక్ష అన్నపూర్ణ క్యాంటీన్ ద్వారా ఇస్తున్న భోజనంతో ఎంతో రుచికరమైన గొప్పగా ఉంటుందని కితాబు కూడా ఇచ్చిన విషయం విపక్ష నేతలకు కూడా తెలిసిందే అధ్యక్ష